ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలో 17వ ఆదివారం. దేవుడు మన ఆకలిని తీరుస్తున్నాడు. మన దప్పికను ఆకలిని ఎరిగిన దేవుడు మన ప్రభు. మనల్ని పోషించి నడిపించే దేవుడు. ఈ మధ్య చాలా పెద్ద పెళ్లి జరిగింది. ప్రపంచంలోనే కనీ విని ఎరిగినటువంటి పెళ్ళి ఎవరిది? అంబానీ ఫ్యామిలీలో జరిగింది. 7 నెలలు పెళ్ళి, 7 గంటలు కాదు, వారాలు కాదు, నెలలు 7 నెలలు పెళ్ళి. 5,000 కోట్లు లక్షల కోట్లు మరి తెలియదు కోట్లు. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక ఇద్దరికి జరిగినటువంటి పెళ్ళి. మరి ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరూ దిగిపోయారు. దిగ్గజాలు, సినీ దిగ్గజాలు, స్పోర్ట్స్మెన్, ఇంకా ఇండస్ట్రియలిస్ట్, వ్యాపారవేత్తలు, పొలిటికల్ లీడర్స్, ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇచ్చినటువంటి ఒక కొన్ని 1500 మందో 2,000 మందికి ఒక్కొక్క 2 కోట్లు ఖరీదు చేసేటువంటి వాచీలు గిఫ్ట్లుగా వాళ్ళు వచ్చినందుకు, వాళ్ళ ఫ్లైట్లు, వాళ్ళ ఖర్చులు. మరి ఆ సందర్భంగా పాటలు కానీ డాన్సులు కానీ వేసినటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి ఓ పాటకి 80 కోట్లు. ఏంటి డబ్బులే ఇవన్నీ? అంత అవసరమా అంటే, వాడిష్టం, వాడు డబ్బులు వాడిష్టం, ఖర్చు పెట్టుకుంటాడు. నువ్వేమో నాకు ఇచ్చావా అని అడుగుతుంది. నా డబ్బులు, మా ఇంట్లో శుభకార్యం, నేను ఎలాగైనా ఖర్చు పెట్టుకుంటాను. అది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం వదిలేదు. కానీ ఎంత బాధ్యతగా మనం జీవిస్తున్నాము, ఎంతమందికి నేను ఉపయోగపడుతున్నాను, ఎన్ని ఆకలి ఖాళీ కడుపులు నేను నింపుతున్నాను, ఎంతమంది అనారోగ్యంతో ఉంటే వారికి నేను వైద్యం అందించగలుగుతున్నాను అని ప్రశ్నించుకొని సమాధానం చెప్పిన వాళ్ళు కుబేరులు, ధనవంతులు చాలా తక్కువ మంది. రతన్ టాటా, ఒక బిల్ గేట్స్, వారి యొక్క తెలివితేటలు ఉపయోగించి సంపాదించినవే, న్యాయబద్ధంగా సంపాదించినవే. కానీ నా సంపాదన నాకు మాత్రమేనా, ఇంకెవరికైనా ఉపయోగపడుతుందా? నేను ఎవరికైనా ఉపయోగపడుతున్నానా? రతన్ టాటా, బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళు, వారికి ఉన్నటువంటి సర్వస్వము కాకపోయినా సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతము అందరూ బాగుపడాలని ఉపయోగించినటువంటి వాళ్ళు, పేదల కోసం ఉపయోగించినటువంటి వాళ్ళు. ఎయిడ్స్ వ్యాధిని కనిపెట్టడం, మందు కనిపెట్టిన బిల్ గేట్స్ ఇన్ని $1 మిలియన్. ప్రేమైన సహోదరులారా, మనీ మే బి అవర్స్ బట్ ద రిసోర్సెస్ ఆర్ సొసైటీస్. డబ్బులు నీయే కావచ్చు, కానీ నీకు ఒక బాధ్యత ఉంది. నీవు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నావు, ఆ రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో, అందరికీ అందవలసినవి అందరికీ అందుతున్నాయా లేదా, నీవు ఒక్కడవే దోచేసుకుంటున్నావా? నీ వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, నీ తెలివితేటలు ఎలా ఉపయోగించుకోవచ్చు, ఒక స్పోర్ట్స్ స్టార్ కావచ్చు, వందల కోట్లు. నీకు ఒక సామాజిక బాధ్యత ఉంది అన్న సంగతి చాలామంది గుర్తించుకోరు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు
ప్రభు మన గుర్తు చేస్తున్నాడు, ఆకలిని మీరు పట్టించుకోవాలి. మన ఆకలిని తీర్చే దేవుడు, అవసరాన్ని తీర్చే దేవుడు, దప్పికను తీర్చే దేవుడు. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం, ఏలీషా ప్రవక్త, ఏలియా ప్రవక్త యొక్క శిష్యుడు, మరి దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళబడిన తర్వాత తన పై వస్త్రాన్ని అందుకొని అప్పచెప్పిన ద మ్యాంటల్ ఈజ్ పాస్డ్ ఆన్ టు ఎలీషా ఫ్రమ్ ఎలైజా. ఆ ప్రవక్త బాధ్యతను, ప్రజలు నడిపించే బాధ్యతను, వారిని హెచ్చరించే బాధ్యతను, దేవుని సందేశాన్ని ప్రజలకు అందించే బాధ్యతను అదిగో తన గురువు గారైనటువంటి ఎలీషా దగ్గర నుంచి, ఎలియా దగ్గర నుంచి అతను పొందాడు. ప్రవచనాలు చేస్తున్నాడు, అనేక మంది వస్తున్నారు, అతని ప్రవచనాలు వింటున్నారు, సలహాలు సూచనలు ఆ దైవజనుడి దగ్గరికి అనేక మంది వస్తున్నారు. అప్పుడు బాల్షాలిషా అనేటువంటి ఒక ప్రదేశం నుండి ఒకడు, ఒక రైతో ఒక 20 రొట్టెలు తీసుకొచ్చాడు. అయితే అప్పటికే సుమారు 100 మంది ఆ గురువుగారిని చూడడానికి వచ్చారు. ప్రవక్త అన్నాడు, ఇదిగో ఆ రొట్టెలు వీళ్ళకి పంచు అన్నాడు. ఆ సేవకుడు ఏమంటున్నాడు, మన దగ్గర ఉన్నవి 20, వాళ్ళు చూస్తే 100 మంది ఎలా సరిపోతాయంటే, ఇదిగో నేను చెప్తున్నాను, వానిని వీరికి పంచిపెట్టు అన్నాడు. అక్కడ అద్భుతంగా చూస్తున్నాం, అందరూ తిన్న తర్వాత ఇంకా కొన్ని ముక్కలు మిగిలాయట. అప్పుడు రొట్టెలను పంచిపెట్టాను, ప్రభువు చెప్పినట్లే వారు భుజించిన పిమ్మట ఇంకనూ కొన్ని రొట్టెలు మిగిలేను. సమృద్ధి, ఆ ప్రభు హస్తము, ఆ ప్రభు యొక్క సందేశాన్ని బట్టి మనం జీవిస్తే, ఆ ప్రభు మనకిచ్చిన అభయాన్ని బట్టి మనం జీవిస్తే, ప్రేమైన సహోదరులారా, సంతృప్తి, సమృద్ధి అక్కడ కలుగుతుంది. ఇదే విషయాన్ని మరలా మనము ఈ సువార్త పట్టణంలో కూడా చూస్తున్నాము. యేసు ప్రభు బోధిస్తూ ఉన్నాడు, 100,000 మంది అతని సన్నిధికి వస్తున్నారు, అతని దగ్గర నుంచి ఏదో తీసుకెళ్ళిపోవాలి, స్వస్థతలు కావాలి, మా అవసరాలు తీరాలి, మరి దెయ్యాల నుండి విడుదల పొందాలి, అనారోగ్యం నుండి సంపూర్ణమైన స్వస్థతలు, ఆరోగ్యం కావాలి. మీద మీద పడిపోతూ ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉన్నారు, ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. అనేక విషయాలు బోధించాడు. అక్కడ వారిని చూసి శిష్యులు అన్నారు, మరి వారి చీకటి పడుతుంది కాబట్టి వారు ఆకలి తీర్చడం ఎలాగా, ఏమన్నారు మన దగ్గర ఏమున్నా ఏమీ లేవు, ఇంతమందికి ఎలాగ మనం భోజనం పెడతాము. శిష్యుడు వెళ్ళి చూశారు, ఇదిగో ఒక బాలుడు తన కోసం వాళ్ళ అమ్మ తయారు చేసి ఇచ్చుంటుంది, బహుశా బాబు నువ్వు వెళ్తున్నావు కదా ఆకలేస్తుంది తిను అని, ఒక 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆ బాలుడు సంతోషంగా యేసుకిచ్చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు ఒకటో రెండో ఉంచుకొని మిగతా ఇద్దాం అనుకోలేదు. ప్రభు అడుగుతున్నాడు అనగానే ఏం చేశాడు, ఏం చేశాడు, తనకున్న సమస్తం ఇచ్చేశాడు. తన ఆకలిని పట్టించుకోలేదు, ప్రభువుకి నేను ఉపయోగపడుతున్నాను. చిన్న బాలుడు, పెద్ద మనసు, స్వార్థం లేకుండా తనకున్న సమస్తాన్ని ఆ ప్రభువుకి ఇచ్చేసాడు. తన కోసం ఏమీ దాచుకోలేదు, 2-3 దాచుకొని రొట్టెలు దాచుకొని ఒకటో ఒక కనీసం ఒక చేపైనా పక్కన పెట్టుకొని చేయొచ్చు, కానీ ఆ ప్రభువు అడిగాడు, నేను ఇవ్వాలి. గొప్ప అద్భుతం జరుగుతుంది ప్రియమైన సహోదరులారా. 5,000 మందికి మనం చూస్తున్నాం, 5,000 మందికి, 5,000 అంటే ఒకరొకరు రారు కదా, ఇంటికి ఒకరు కాదు కదా, మన అప్పుడప్పుడు భోజనాలు చెప్పి ఇంటికి ఒకరు అంటాం, ఇంటికి ఒకరు అలా కాదు, వస్తే భార్య పిల్లలతోనే వెళ్తూ ఉంటారు. సరే ఆ లెక్కను చూసుకుంటే కనీసం కుటుంబానికి 3-4 అయినా సరే, పురుషులను పక్కన పెడితే మరి మిగతా వాళ్ళు ఎంతమంది,
5,000 ఇంటూ కనీసం ఒక 4 వేసుకోండి. ఎంత? పిల్లలు స్త్రీలు లెక్కలోకి లేరు. కాకుండా ప్రియ సహోదరులారా, అందరికీ సంతృప్తిగా యేసు ప్రభువు అవి తీసుకొని ఆశీర్వదించి ఇవ్వగానే అందరూ తినగా ఇంకా 12 గంపలకు ఎత్తడానికి మిగిలిపోయాను రొట్టె ముక్కలు చేపలవి. ప్రేమైన సహోదరులారా, ఒక అద్భుతము. మన ఆకలిని తీర్చే దేవుడు మన యొక్క అదిగో చిన్న చేయూతను కూడా ఆశిస్తున్నాడు. వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్? ఇఫ్ యూ వాంట్ ఎ మిరకల్, వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్? నీ జీవితాల్లో నీకు అద్భుతం జరగాలంటే నీవేమిస్తున్నావు? నాకు ఎంత పెద్దదా ఎంత చిన్నదాని కాదు, నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావు అది చిన్నదైనా పెద్దదైనా. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే నీవు ఏమిస్తున్నావు ప్రభువుకి? ఇచ్చే మనసు దేవుడికి ఉంది, ఇచ్చే మనసు నీకుందా? నాకు అది కావాలి ఇది కావాలి ఏముంది? ప్రార్థన అంటే ఏంటి? మనకి ఏంటి ప్రార్థన? మామూలుగా అదిగో ఉద్యోగం రావాలి, పరీక్ష పాస్ అయిపోవాలి, అప్పులు రావాలి, ఇల్లు కడుతున్నాం, లిస్టు ఇన్ని నాకు చెయ్యి ప్రభు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేమిస్తున్నావు? దేవుని సేవకి, దేవుని యొక్క పరిచర్యకి దేవునికి అవసరం లేదు. దేవుడే మనకు అన్ని ఇస్తున్నాడు. కానీ నీ మనసు ఎలా ఉంది? ఇచ్చే గుణం ఉందా నీకు? ఉదారత నీలో ఉందా? ఆ చిన్నవాడు తన కోసం తెచ్చుకున్నవి పూర్తిగా ఇచ్చేశాడు. గొప్ప అద్భుతం జరిగింది. ఈరోజు నువ్వేమిస్తున్నావు దేవుని సన్నిధిలో? నీ సమయం, నీ సంపద, నీ శక్తి సామర్థ్యం ఏంటి ప్రభు సన్నిధిలో నువ్వు ఇస్తున్నావు? ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు? పిడికిలు బిగించుకుంటున్నావా, పిడికిలి విప్పుతున్నావా? ఆ ప్రభు పిడికిలి విప్పి సమస్తం మనకు ఇస్తున్నాడు. సంచులు విప్పి దాచుకునే ఏం దాచుకోకుండా. ప్రేమైన సహోదరులారా, మరి నేను అద్భుతాలు కోరుతున్నాను నా జీవితంలో. నాకు ఇచ్చే గుణం ఉందా? సాయం చేసే చెయ్యేనా నాది? మన ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ఈరోజు మనము మన చుట్టూ ఆకలితో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా 25,000 మంది చనిపోతున్నారట ఆకలితో. రోజుకి సుమారు 750 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. మన భారతదేశంలో 143 రోజుకి 25,000 మంది ఆకలితో చచ్చిపోతున్నారు. కనీసం పచ్చగా ఉంది, పంటలు పండుతున్నాయి, వర్షాలు కురుస్తున్నాయి, మనం ఎంత ధన్యులం. కాటన్ దొరగారు దయ వల్ల ధవళేశ్వరం బ్రిడ్జి ఉభయ గోదావరి జిల్లాకు, అది ఏంటి అన్నపూర్ణ, నీరుంది, పంటలు పండుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇసుక 100 కిలోమీటర్ల ఇసుక, ఒక మొక్క పెరగదు, ఒక వర్షం రాదు, కురవదు, ఒక పంట పండదు. మనం ఎంత ధన్యులం. 2 పంటలు 3 పంటలు కూడా పండించుకుంటున్నాం. ఎక్కడో ఎందుకు మన దేశంలోనే కొన్ని చోట్ల ఒక పంట పండించడానికే అతి కష్టం. అలాంటిది మనము చిన్న చిన్న ఏదైనా లేకపోతే కొన్ని అసౌకర్యం కలిగితే గింజిపోతాం. అమ్మ బాబు ఇంత పెద్ద సమస్య వచ్చేసింది, బాబు ఇంత కష్టం వచ్చేసింది నాకని. వీఆర్ బెటర్ దాన్ మెనీ. చాలా మంది మీద మనం చాలా 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 మెరుగైన జీవితం జీవిస్తున్నాం. మన సౌకర్యాలు, మన అవసరాలు తీరడానికి వస్తువులు ఉన్నాయి. డబ్బిచ్చినా సరే కొన్ని కొనలేము మనం. కొన్ని ప్రదేశాలకు మనకి ఎంత డబ్బు ఉన్నా సరే తినడానికి మనకి, మనం తెలంగాణకి వెళ్ళి ఏమి ఉండదు అక్కడ.
చూడండి, కొన్నిసార్లు నార్త్ అటుపక్క ఢిల్లీ అటుపక్క ప్రయాణం చేస్తున్నప్పుడు మనం డబ్బులు ఉండొచ్చు కానీ మనం కోరుకున్నది అక్కడ ఉండదు. మనం కోరుకున్నది, మనం తినగలిగింది, మనకి ఇష్టమైంది అక్కడ ఏమి ఉండదు. మనం డబ్బులు ఉండొచ్చు కాక, మనీ మే బి యువర్స్ బట్ ద రిసోర్సెస్ బిలాంగ్ టు ఎవ్రీబడి. నీవు అనుకున్నది దొరకకపోవచ్చు, అది అందరికీ కావాలి. కాబట్టి ప్రేమైన సహోదరులారా, ఈరోజు మనకున్నదాన్ని వృధా చేయడానికి మనకు హక్కు లేదు. ప్రభు ఏం చెప్పాడు? వృధా చెయ్యకుండా ఎత్తండి. ఎందుకు? మీరు సంతృప్తి పడ్డారు కానీ చాలామంది ఆ మొక్కలు కూడా దొరకని వాళ్ళు ఉన్నారు. అది సందేశం. దేవుడిచ్చే వరప్రసాదాలను మనము వృధా చెయ్యకూడదు. గాలి, నీరు, భూమి, మరి అనేకమైనటువంటి వనరులు, వసతులు మనకు ప్రభు ఇచ్చాడు కాబట్టి దాని విలువ లేకుండా నీరు కొన్నిసార్లు అలాగా పారుతూనే ఉంటుంది. కొన్ని దేశాల్లో తాగడానికి కూడా నీరు లేదు. మనం స్నానాలు రకరకాలు. ప్రకృతి దేవుడిచ్చేటువంటి వనరులను మనం ఎన్ని వృధా చేస్తున్నాం, వేస్ట్ చేస్తున్నాం. ప్రభు ఒక సందేశం ఇస్తున్నాడు, వృధా చేయకండి. దేవుడిచ్చే వర అనుగ్రహాలను, వరప్రసాదాలను, దేవుడిచ్చే వనరులను, వసతులను మీరు వృధా చెయ్యకండి. డోంట్ వేస్ట్. ఒకరోజు రావచ్చు ఇవి కూడా ఉండకపోవచ్చు. కరువు వస్తుంది అప్పుడప్పుడు. పెద్ద పెద్ద సిటీస్, బెంగళూరు సిటీ, ఐటీ సిటీ, ఈ మధ్య సమ్మర్లో నీరు లేదు. వాళ్ళకి నీరు లేదు, డబ్బులు ఉన్నాయి, నీరు లేదు. ప్రేమైన సహోదరులారా, దేవుడు మనకు అందిస్తున్నాడు కాబట్టి మనం బాధ్యతగా ఖర్చు పెట్టాలి. మనకు ఒక బాధ్యత ఉంది, మనకంటే దీనస్థితిలో ఉన్నటువంటి వారి యొక్క ఆకలిని, అవసరాన్ని, కష్టాన్ని చూసి సాయం చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది. గాంధీ గారు చెప్తారు చక్కని మాట, ఇన్ ఇండియా వీ హ్యావ్ ఫర్ ఎవ్రీ వన్స్ నీడ్, ఎనఫ్ ఫర్ ఎవ్రీ వన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీ వన్స్ గ్రీడ్. మన భారతదేశంలో అనంట ప్రతి ఒక్కరి అందరి అవసరాలకు సరిపోయినంత ఉందంట, కానీ అత్యాశకు పోతే ఏమీ సరిపోదట. అత్యాశకు వెళ్ళాం అనుకో అసలు ఏమి ఎవరికీ సరిపోదట. అంతా నాకే కావాలి, పక్కన ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటే కడుపు నిండిన వాళ్ళు ఎంతోమంది అలా ఉండిపోతారు. నా అవసరాలు తీరగా ఇంకేమైనా పక్కనున్నాయంటే నీ వీరి వాళ్ళు దోసుకుంటున్నావు, ఇంట్లోనూ అంట్లో దో పెట్టుల్లో దోసుకుంటున్నావు అంటే దాని అర్థం అంటే నువ్వు ఒక దొంగవి అంటున్నాడు. ఒక దొంగవే అంటున్నాడు. నీ అవసరాలు తీరిన తర్వాత ఇంకెందుకు ఎక్స్ట్రా? అది లేని వాళ్ళకి నువ్వు అందించాలంటున్నాడు. ప్రభువు కూడా మనకి ఇదే సందేశం ఇస్తున్నాడు. ప్రేమైన సహోదరులారా, ఇదిగో తుది తీర్పు నాడు ఆ ప్రభువు ముందు మనం నిలబడాలి. ఆ ప్రభువు అడిగే ఆరు ప్రశ్నల్లో ఒకటి ఏమిటి? ఆరే ప్రశ్నలు వేస్తాడట దేవుడు. ఏంట ప్రశ్నలు? ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టావా? దప్పిక తీర్చావా? వస్త్రహీనుడు బట్టలను ఇచ్చావా? పరామర్శించావా? రోగులను పరామర్శించావా? ఇంకా చెరసాలలో ఉన్నప్పుడు నన్ను సందర్శించావా? పరదేశగా ఉన్నప్పుడు నన్ను స్వీకరించావా, ఆదరించావా? ఆరే ప్రశ్నలు. ఈ ఆరు ప్రశ్నలకి ఒకే ఒక సూత్రం. ఏముంటే చేస్తాం? ప్రేమ ఉంటే చేస్తాం, కనికరం ఉంటే చేస్తాం. ఆకలితో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, నీ కళ్ళెదుటే ఉన్నారు, నువ్వేం చేస్తున్నావు? ఏమీ చేయట్లేదంటే నీకు కనికరం లేదు, ప్రేమ లేదు. ఒకటే ఒక ప్రశ్న, నువ్వు ప్రేమించావా? నీ జీవితంలో ప్రేమిస్తే నీ మనసు కరుగుతుంది, కష్టంలో ఉన్న వాడికి నీ చేయి చాచి సాయం చేస్తావు. అలా చేస్తే ఈ పేదల్లో నన్ను చూస్తే నీకు స్వర్గం. లేకపోతే నువ్వు ఎన్నెన్ని చేసినా సరే కనీసం ఈ చిన్న చిన్న పనులు చేయకపోతే నీవు పొందినటువంటి ప్రేమ, నీవు పొందినటువంటి ఆశీర్వాదాల్లో నీకంటే దీనస్థితిలో ఉన్నటువంటి వారి పట్ల నువ్వు చూపించకపోతే నీవు
నా సన్నిధిలో ఉండడానికి అర్హుడు కాదు. ప్రభు మనకు అందించే సందేశం ఇదే. ప్రేమైన సహోదరులారా, పునీత పౌలు కూడా చెప్తున్నాడు 2వ కొరింథీలకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయంలో చెప్తున్నాడు, తోడి క్రైస్తవులకు మనము మన తోడ్పాటు. 2వ పట్టణంలో కూడా, ఈరోజు 2వ పట్టణంలో కూడా, సాధువులుగాను సాత్వికులుగాను ఉండండి, ప్రేమను చూపించండి. కొరింత పౌలుడు చెప్తున్నాడు ఈరోజు, ప్రేమను చూపించండి, ప్రేమతో జీవించండి, ప్రేమను పంచండి. మరి కొరింథీయులు 2వ కొరింథీయులు 9వ అధ్యాయంలో మరి ఇచ్చేది చేసేది 7వ వచనం, చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానం అనర్చవలను. సంతోషముతో దానం చేయాలి. సంతోషంతో ఇవ్వాలి, బలవంతంతో కాదు. ఈ హ్యావ్ ఎ మోరల్ రెస్పాన్సిబిలిటీ, ఒక నైతిక బాధ్యత ఉంది, నైతిక బాధ్యత ఉంది. కాబట్టి నీవు సంతోషంగా ఇవ్వాలి. విసుక్కుంటూ బాధపడుతూ అమ్మో ఇచ్చేస్తే నాకు నా సంగతి ఏమిటని అటువంటి మనసుతో ఇస్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదు చెప్తున్నాడు. అయితే ఆ విధంగా ఇస్తే ఏం చేయబోతున్నాడు దేవుడు? సంతోషముతో దానం అనొచ్చు వానిని దేవుడు ప్రేమించును. గాడ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్. సంతోషంగా చేసి సాయం చేసి సంతోషంగా చేస్తే మనసు నిండా సంతోషంతో చేస్తే మనస్సుతో చేస్తే ఆ ప్రభు అటువంటి వారిని ప్రేమిస్తాను అంటున్నాడు. అంతేకాదు, మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు ఇయ్యగలడు. సర్వదా మీరు అవసరమైన దానికైనంత కలిగి ఉండడమే కాక ప్రతి ఉచిత కార్యమునకు అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉంటారు. నీ పాత్ర పొంగి పొరలేలాగా నీకు అవసరం ఇంతే, కానీ దానికి మించిపోయి దేవుడు మిమ్మల్ని కుమ్మరిస్తాడు, ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు, సమృద్ధిని కుమ్మరిస్తాడు. ప్రేమైన సహోదరులారా, ఉదారమైన దేవుని యొక్క నైజాన్ని మనం చూస్తున్నాం. మన దేవుని బిడ్డలముగా మనం కూడా ఇచ్చే గుణం, ఆకలిని తీర్చే, అవసరాలు తీర్చేటువంటి మంచి మనసుతో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, కరుణగల తండ్రి, మా జీవదాత, ప్రాణప్రదాత, ప్రతి ప్రాణిని పోషించి ప్రేమించి నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ప్రాణికి సరిపడినంత, అవసరాన్ని తీర్చగలిగినంత నువ్వు సమృద్ధిని, నీ వరాలను ఉచితంగా మాకు ప్రసాదించున్నావు. కానీ స్వార్థంతో, నీవిచ్చిన సామర్థ్యంతో సంపాదించుకొని ఇతరులకు పనికి రాకుండా, ఉపయోగకరంగా లేకుండా జీవితాలు గడుపుతున్న వాళ్ళు ఎంతోమంది. ప్రభు, మేము కూడా మొదటిగా నీవు మాకిచ్చిన వరాలను అనుభవిస్తూ మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఏవో కొన్నిసార్లు మా కళ్ళెదుటే ఆకలితో, దప్పికతో, అవసరాల్లో, కష్టంలో ఉన్న వారిని చూసి మేము పట్టించుకొని సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రభువ, ఈరోజు మాకు గుర్తు చేస్తున్నావు ఒక బాధ్యత ఉంది అని. ఆకలితో ఉన్నవారి ఆకలిని తీర్చావు. ఒక చిన్నవాణి యొక్క కానుకతో గొప్ప అద్భుతం చేశావు. ఈరోజు ప్రభువా, మా చిన్ని కానుకను నువ్వు అడుగుతున్నావు. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నీవేమిస్తున్నావు, ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావని ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నావు. ఉదారంగా దానం చేసేటువంటి, సంతోషంగా, ఒత్తిడి వలన కాక, చింత వలన కాక, సంతోషంగా దానం చేసే, సాయం చేసే మనసును మా అందరికీ ప్రసాదించండి. మా చుట్టుపక్కల ఉన్నటువంటి పేదల పట్ల, ఆకలితో అలమటిస్తున్నటువంటి వారి పట్ల దయను చూపించి సాయం చేసే బుద్ధిని మా అందరికీ ప్రసాదించమని మీ కుమారుడిని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.